మూడోసారి ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం అందుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విడికొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర పదహారవ శాసనసభ సమావేశాలు రెండవ రోజు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు విడికొండ నుంచి మూడోసారి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏకైక వ్యక్తిగా కూడా జీవి ఆంజనేయులు రికార్డుతో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిన జీవి భారీ ఆధిక్యంతో విజయం సాధించిన జీవి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముందు ఎన్నికల ఆధిక్యాన్ని తిరగరాస్తూ గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన రెండు ఎన్నికల్లో మళ్ళీ ప్రపంచం లాంటి విజయం అందుకున్నారు ముప్పై వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బొల్ల బ్రహ్మనాయుడుపై విజయం సాధించి బదులు తీర్చుకున్నారు నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన జీవి ఆంజనేయులనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను